हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। अंड मैं फंक्षन के फंक्षन एंटी चेप्तानु। सो वीडियो मोतम पूर्तिगा चूडंडि मिस अवकुंडा। अंड फर्स्ट टाइम चूस्ते मात्रम प्लीज सब्सक्राइब टू माय चैनल। प्रशांतंगा चेद्दाम अनुकुन्न वीडियो बट पक्क नुंचि आ पिल्लकायलु मात्रम कोर्तने उन्नारन्नमाट। अंड इदि पक्कन पेट्टेस्ते एक्चुअली मनं कोंदरिकि मंचि चेप्ता उंटाम कदा, सो इदि इप्पुडे वद्दुरा ओक आगि चेयंडि इदनि। सो मन मात एवरु विनरु, सो नेनु कूडा ई रोज वेल्ले फंक्षन अब्बाय कूडा चेप्पानन्नमाट ओक 2 इयर्स् अयिनंक पेल्लि चेसुकोवनि विनरु कदा। सो कल्याण अंटर कदा, सो इध अलामो 2 इयर्स मैं जॉब चेसी सेविंग्स मैं चुस्को चुस्कोरा बाबू विनले। सो मोता वेको अंड चूडा के ब्लॉग मैं शेयर चुस्कटा। अंड फर्स्ट टाइम चुस्ते प्लीज सब्सक्राइब टू माय चैनल स्ट्रीट्स मी ब्लॉग्स। सो मैं मंजी चेते एवरी अंत तुंदर पोद लाइफ एक्सपीरियंस गिव्स अंत मीन ए लॉट कदा। सो मन एक्सपीरियंस विपच्चर, सो वालू लाइव एक्सपीरियंस अगर सो 1-2 इयर्स तरह वाले इंकोल के कौनसिंग स्टार्ट। सो मे अलासा नीन मार बट विन। सो अदर इट हैपन इन ए प्रासेस कदा, सो अलाइए अंक इंटनाम काबाटी। सो मैं दगर उ ఒక హాఫ్ an hour లో ఇంకా వెళ్తాం అన్నమాట పెళ్ళికి అయితే. యాక్చువల్లీ పెళ్లి ముహూర్తం ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ పిల్లలు అసలు ఆగరణ ఉద్దేశంగా అయితే కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. అండ్ బయట ఎండ కూడా బాగుంది కాబట్టి సో అలా హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి సో కొంచెం లేట్ గా వెళ్తున్నాము. అండ్ ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటా ఎంతవరకు పాజిబుల్ అవుతదో. బాయ్ లో లో పద పద, ఈ పిల్లకాయలు ఉన్నారు కదా వీళ్ళందరిని హాస్టల్ లో పెడితే ఒక పని పీడ పోతదిరా బాబు. ఇలాగైతే నేను స్టార్ట్ అయిపోయాం పెళ్ళికి, తెలిసిన వాళ్ళ వెహికల్ లోనే వెళ్ళాం అన్నమాట. సో మమ్మల్ని డ్రాప్ చేసి తను వెళ్ళిపోయాడు. అండ్ ఎండ మాత్రం చాలా ఉండే అన్నమాట. సో ఆ ఎండలో చెంటకి మళ్ళా ఫొటోస్ బా రావు కదా అని సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే అయితే మేము ఫొటోస్ దిగాం అన్నమాట. సో ఎవరిని ఏం కలవలేదు. అండ్ ఇలాగైతే ఫస్ట్ ఫోటో సెక్షన్ అయిపోయాక సో మా అమ్మ అయితే వెంటనే పిల్లల్ని ఫుడ్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళింది, ఎందుకంటే పిల్లలు ఆగారు కాబట్టి. సో ఫస్ట్ అయితే వాళ్ళని తినిపించడానికి వెళ్ళింది అన్నమాట. అండ్ ఇలాగైతే కొన్ని ఫోటోస్ అయితే తీసేసుకున్నాము. సో యాక్చువల్లీ పెళ్ళికొడుతో మాట్లాడదాం అనుకున్నాను కన్వర్సేషన్ బట్ కుదరలేదు. అండ్ ఇలాగైతే ఒక ఫ్యామిలీ ఫోటో అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా కాసేపు అలా అలా కూర్చున్న తర్వాత ఇలా చూస్తుండే అన్నమాట, అరే ఇన్ని రోజులు హ్యాపీగా ఉండేవాళ్ళు ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి అసలు జీవితం మొదలవుతుందిరా బాబు అన్నట్టుగా మనసులో నాకు ఉండే అన్నమాట. అండ్ ఇలాగైతే ఫుడ్ యాక్చువల్ తిందాం అనుకున్నప్పుడు అక్కడ ఎండకి తినాలనిపించలేదు. ఇక్కడ మా బాబు అయితే అలిగిపోయిండు, ఎందుకో తెలియదు అలిగిండు. సో వాళ్ళ అక్క మాత్రం తినిపించేసింది అనమాట తినిపించమంటే. ఇలాగ తిన్న తర్వాత నేను పిల్లలైతే కొన్ని కొన్ని పిక్స్ ఇలాగ దిగాము. అండ్ మావాడు ఎందుకు కొంచెం మూడీగా ఉండే అనమాట ఆ రోజు. దాని తర్వాత ఇలా కాసేపు ఫ్యామిలీస్తో కూర్చొని మాట్లాడేసి అండ్ కొద్దిసేపు ఉన్నాం అనమాట, ఎక్కువసేపు లేకుండా, ఎందుకంటే మళ్ళీ వరంగల్కి వద్దామని ప్లాన్ ఉండే కాబట్టి. సో అలా ఒక పావు గంట కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. మా వాడైతే ఇక్కడ ఫోన్లో కొంచెం బిజీగా ఉన్నాడు మా బుడ్డోడు. ఇలాగైతే కట్నం కూడా పెట్టేశాను. అండ్ అలాగైతే లాస్ట్ ఒక ఫ్యామిలీ పిక్ దిగేసి అండ్ దాని తర్వాత అయితే ఇంక వచ్చేసామన్నమాట. అండ్ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ కూడా ఒక చీర పెట్టింది అనమాట నాకు. యాక్చువల్ మేమేం తీసుకెళ్ళలేదు బికాస్ నేను వరంగల్ అంటే హైదరాబాద్ ఉండే కాబట్టి. సో పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ షాపింగ్ అంతా కుదరలేదు. అండ్ ఇలాగైతే మాకు అలా ఒక ఏమనుకోకని చెప్పేసి కొంచెం ఇచ్చేసి వచ్చేసాను అనమాట. అండ్ ఇలాగైతే పెళ్ళి అయితే బాగైంది. యాక్చువల్ పెళ్ళికి వెళ్దాం అనుకున్నాం కానీ సో పెళ్ళి కుదరలేదు, బట్ రిసెప్షన్ టైప్గా వెళ్ళాల్సి వచ్చింది. సో పిల్లలు అస్సలకి ఆగ్రహం వెళ్ళలేదన్నమాట, కానీ పెళ్ళి బాగైందని చెప్పారు. అండ్ ఇలాగైతే పెళ్ళి అయిపోయిన వెంటనే ఇంకా మాకు ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసేసింది ఆటో క్యాబ్. సో అందులోకైతే ఇంకా వెళ్ళిపోయాం అనమాట మేము. ఎండ అయితే బిభత్సంగా ఉంది హైదరాబాద్లో అయితే. దాని తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం ఇంటికి మాత్రం. సో ఇలాగైతే అటు డీజే పెట్టేశారు, సో లేడీస్ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. పోతున్నారా? టేక్ కేర్, ఓకే, జాగ్రత్త, మా అక్కని సతాయించకండి రా, అర్థమైందారా? ఓకేరా జేవి నాన్క. అవును సార్. ఏం బాబు వచ్చేసినావు అన్న? 4కి వస్తాను అన్న. కరెక్ట్ టైంకి వచ్చినావు అన్న, కరెక్టే వచ్చినావు అన్న. సరే మోటో రాజు బుడ్డి.
వెళ్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే పిల్లలతోనే ఎక్కువైపోయింది, మేము నేను మా అక్క టైం స్పెండ్ చాలా తక్కువ అనిపించేసింది. ఎట్ లాస్ట్ ఇంటికైతే వచ్చేసాం మేమైతే. ఫంక్షన్తో ఎట్లా పాలన తారొచ్చు బిడ్డ, ఎవరు టాయ్స్ వాళ్ళు పెట్టుకొని పోతున్నారా? రిత్విక్ ఎక్కడికి వచ్చినాం బిడ్డ? హలో హలో నేను ఇది వినలేదురా. కాయం బెట్ట ఆటోకతో ఏ బాబురే. అండ్ మా కొత్తింట్లో కూడా పవర్ ట్రిప్ అయిపోయేసరికి సో మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. మేము అక్కడికి వెళ్ళి మెయిన్ ఆన్ చేసి మళ్ళీ వచ్చేసాము. సో ఇలాగైతే మొత్తం జర్నీ అయిపోయిందన్నమాట నాకైతే. ఆ రోజు అసలు సహకరించలేదు బాడీ కూడా. సో ఇలాగైతే మా బ్లాగ్ అయింది. ఎలా అనిపించిందో కామెంట్ చెప్పడం మర్చిపోవద్దు. బుద్ధి మకాయం బోల్ రిజు చిటి బాబా.